జై తెలంగాణ, జై తెలంగాణ, సంజయ నాయకత్వం, సంజయ నాయకత్వం, జై తెలంగాణ నాయకత్వం, జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణకు వచ్చిన ముఖ్య అతిథులకు మా సంజయ్ అన్నకు అందరికీ నమస్కారం. ఈ వాడకున్నంత ప్రాముఖ్యత జయిత్యాల మీద వాళ్ళకు అంటే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఈ వాడకు అనుబంధంగా మార్కెటు, మటన్ మార్కెటు ఇవన్నీ కట్టాల్సి ఉన్నాయి. జయిత్యాలలో అత్యంత ప్రాముఖ్యత ఆయన వాడేది. దీని అభివృద్ధి కొరకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు వార్డు సందర్శన భాగంగా ఈరోజు మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారైన డాక్టర్ సంజయ్ అన్న గారు, అలాగే ఈ 13వ వార్డులో ఉన్న కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మీరు గమనిస్తున్నట్టయితే మన ఈ వార్డు సందర్శన అనేది మెయిన్లీగా మన సంజయ్ అన్న గారు గెలిచిన తర్వాత ప్రతి వార్డులలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించవచ్చు అనే విధానంగానే ఈ వార్డు సందర్శన జరుగుతున్నది. మరి చాలామంది మరి చూస్తుండొచ్చు, సంజయ్ అన్న గారు ఎమ్మెల్యే అయిపోయినరు, మరి ఆఫీస్ నుంచి పని చేసుకోవచ్చు కదా అనుకుండొచ్చు, కానీ సంజయ్ అన్న గారు మాత్రం ఆ విధంగా కాదు అని ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఎక్కడైతే గెలిపించిండ్రో ప్రజలు, ఆ ప్రజానీకానికి ఎంత సేవ చేయగలుగుతానో అంత సేవ చేస్తామని ముందుకొచ్చి ప్రతి వార్డు సందర్శనలో ప్రతి భాగంగా కూడా ఇక్కడ ఇప్పుడే కొంచెం డిస్కషన్లో కూడా మోరిల్ అని అదే డిస్కషన్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం ఆ వార్డు సందర్శన చేసినప్పుడు అక్కడ ఉన్న సాధక బాధకాలందరికీ కూడా, కార్యకర్తల నుంచి వెళ్ళి సామాన్య ప్రజలు కూడా అందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి వారికి అందరికీ చెప్పుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మన వార్డు సందర్శనకు మన ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. మరి అనేక సమస్యలు ఉన్నాయి మున్సిపాలిటీలో, అందరికీ తెలిసిన విషయాలే అందరికీ కూడా. ఎందుకంటే గత పాలనలో జరిగిన అన్ని అవకతవకలు ఈరోజు మన సంజయ్ అన్న గారు ఎమ్మెల్యేగా అవన్నీ సరిదిద్దుకుంటూ రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి సంజయ్ అన్న గారు ఈరోజు ప్రతి వార్డు సందర్శన చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. మరి మేమందరం కూడా అన్నగారికి సహకరించి ముందుగా మన జయిత్యాలని మంచి ఆధికరణకు ముందుగా మంచి చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నాను. జై తెలంగాణ. పట్టణంలో 13వ వార్డులో వార్డు సందర్శన కార్యక్రమంలో మన జగిత్యాల ఎమ్మెల్యే గారు, మన అభిమాన నాయకులు, మా ఆదర్శ నాయకులు సంజయ్ అన్న గారి ద్వారా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. వార్డు ప్రజల సమస్యలు, సందేశాలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది. అతి పురాతనమైన వార్డులో జగిత్యాల వార్డు ఒకటి మాది. ఈ వార్డు నిర్లక్ష్యానికి గురవుతూ ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్న మార్కెటే కానివ్వండి, అంగడి బజార్కి అందుబాటులో కానివ్వండి, టవర్ సర్కిల్కి అందుబాటులో ఉన్న ఈ వార్డులో మౌలిక సదుపాయాల్లో ప్రజలు ఎన్ని రోజుల నుంచి ఎలా అవస్థలు పడుతుండో దానికి చిరమగీతం పాడాల్సిన సమయం ఆసనమైంది. మా సంజయ్ అన్న నాయకత్వంలో రాబోయే 20 రోజుల్లో జగిత్యాలకు ఒక పీడ దినాలు పోయి మంచి రోజులు రాబోయే సమయం ఆసనమైంది. ఆ సమయంలో రాబోయే రోజుల్లో జగిత్యాల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. దాని ద్వారా మౌలిక వసతులు లేని ఈ వార్డుకు, ఈ వార్డుతో పాటు జగిత్యాల పట్టణంలో కూడా ఎన్నో రకాల అభివృద్ధి పనుల్లో మేము ముందున్నామంటూ మా టీఆర్ఎస్ నాయకులు సైన్యం ఎక్కడికైనా తరలి వస్తుండ్రు. ఈ సైన్యం తరలి రావడమే నిదర్శనం. రాబోయే రోజుల్లో జగిత్యాల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. మా గులాబీ పాలనలో రాష్ట్రం సిద్దిపేట సిరిసిల్ల ధీటుగా అభివృద్ధి చెందుతుంది మా సంజయన నాయకత్వంలో అనేదానికి మా అక్క కవితక్క గారి సహకారంతో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ వారు చూపుతున్న చొరవకు జోహార్లు అంటూ మొన్న జరిగిన ఎన్నికల నిదర్శనం. ఆ ఎన్నికలు మళ్ళీ రిపీట్ అవుతూ జగిత్యాల్లో గులాబీ జెండా ఎగురుతుందని కోరుకుంటూ సహకరిస్తున్న వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మనందరూ తెలుసు 13వ వార్డు మొదటి నుంచి కూడా పట్టణ అడుగుబడిలో ఉండి వ్యాపార కేంద్రానికి అది ఒక నిలయం.
మొదటి నుండి కూడా జగిత్యాల మార్కెట్ ఎప్పుడో జగిత్యాల ఇప్పుడున్న దాంట్లో 15% ఉన్నప్పుడు, అంటే 20 నుంచి 30 వేల జనాభా ఉన్నప్పుడు ఏర్పడ్డ మార్కెట్, అప్పుడు ఏర్పడ్డ మటన్ మార్కెట్, అప్పుడు ఉన్న ఒక్క చేపలు మాత్రం తరలించడం జరిగింది ఇక్కడ నుంచి. తప్పితే మిగతాదంతా కూడా జగిత్యాల అప్పటికిప్పటికి 6 రెట్లైనా కానీ జగిత్యాల మార్కెట్లో కానీ మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేదు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా దేశాన్నిటి గల తమ్ముడు నేను క్లాస్ పెట్టడం పోతే వస్తే లేకపోతే ఒలాల సత్త అయిన దోస్తుకి ఇన్నే ఓటలు ఆ సత్తన్నింటికి అత్తనం చూస్తే ఎట్లున్నదో ఇయ్యాలంటే కూడా గదే పరిస్థితి ఉన్నది. నడివిల మార్కెట్లో గద్దెలను మొదలుపెట్టారు, కట్టేది ఉన్న జాగా లేకుండా చేశారు. ఇక మీదేదో షెడ్ అంటున్నారు, మొదలు పెట్టేది లేదు, పని చేసేది లేదు. మటన్ మార్కెట్ అని మొదలు పెట్టారు, ఆ దగ్గర దగ్గర నేను టీవీలో చూసిన ఏడాది అర్థమైనట్టున్నది. ఇదివరకు ఒక చెత్త పడి అసంపూర్తిగా ఉన్నది. మరి ఈ రకంగా మార్కెట్ పరిస్థితి సార్గమ్మ సంగతి మా జయశ్రక కౌన్సిలర్ గారికి తెలుసు ఆ బాధ ఏందనేది. చిన్నప్పటికెళ్ళి కూడా వాన పడితే ఎప్పుడు పిల్లగాలు కొట్టుకపోతారా అని వెనుక ముందు చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికి కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే గతంలో 30-45 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందడికి పోవడంతో ఇవన్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. ముందు నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఛాలెంజ్ ఉంది. ఏదో ఆషమాషి వ్యవస్థ కాదు. ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా ఇవాళ చూస్తున్నా కొందరు అనుకోవచ్చు టీవీలో చూసి గెలిచినాక తెలిసినా అని. గెలిచినాక తెలుడు కాదు, గెలవక ముందే తెలిసింది. గెలిచి మా అందరి సహకారంతో ఏమైనా చేస్తా అని చెప్పి పోటీ చేసిన గెలిచినాక తెలవడం కాదు, ముందే తెలుసు. ఈ విషయాలన్నీ కూడా పదే పదే ఎలక్షన్ల కంటే ముందే 5 ఏళ్ళు కూడా చెప్పినాం, అంతకుముందు కూడా తెలుసు. తప్పకుండా జగిత్యాల ప్రజల సహకారం ఉంటుంది. అదేవిధంగా మా పెద్దన్న లాంటి ఈశ్వరన్న ఇప్పుడు మంత్రి గారు అయినరు. నిన్ననే మీరు అందరు చూసిండ్రు ఎంత బిజీ హైదరాబాద్ ఉన్నా కానీ నేను పిలవగానే జగిత్యాల పట్టణం, జగిత్యాల మండలం, బీర్పూర్ మండలం కూడా మా ఇంట ఉన్నారు ఈశ్వరన్న గారు. వారు గురుకుల పాఠశాలలు ఇచ్చిండ్రు, ఇంకా కూడా గురుకుల పాఠశాలలు ఇస్తా అన్నది సంక్షేమం అంటేనే వారి మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఒక కన్ను లాంటిది. అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమం. ఈ ప్రాంతంలో చాలామంది బీడి కార్మికులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా రేపటి నాడు 2016 రూపాయల పెన్షన్ రాబోతుందని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వాళ్ళందరూ కూడా పెరుగుతూ ఉన్నారు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇవ్వడంతో ఏదో పెద్ద పెద్ద వాళ్ళకి కాదు, అత్యంత చిన్న వ్యాపారస్తుల నుంచి పెడితే ప్రతి వాళ్ళకు కూడా కరెంటు వల్ల ఉపయోగం ఉండదు. మరి ఈ ప్రాంతంలో ఉన్న పలు సమస్యలను చూసి మునుముందు తప్పకుండా అభివృద్ధి చేయడానికి ఒక దృఢ నిశ్చయంతో మేము ఉన్నాం. దానికి ప్రజల సహకారం కూడా పూర్తి అవసరం ఉంది, నాయకులందరి సహకారం మా వెంట ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒకనాడు ఈ వార్డులో నిలబడితే అభ్యర్థి కరువుండే, ఎవరినో పోటీ పెడితే నేను అప్పటికి రాజకీయాలు రాకుండా పోటీ పెడితే 3000 ఓట్లకు 30 ఓట్లు వచ్చినాయి. అంటే ఆ అభ్యర్థి తప్పు కాదు, ఇప్పుడు సంస్థాగతంగా పార్టీ బలంగా లేదు జగిత్యాల పట్టణం. కానీ ఈనాడు చాలా బలోపేతమైంది. మొన్నటి నాడు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు, దేశమంతా ప్రభంజనం ఉన్నా కానీ జగిత్యాలలో మెజారిటీ వచ్చింది బీజేపీ పైన కూడా. తప్పకుండా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ద్వారా మనం అధిక నిధులు తెచ్చుకోవచ్చు కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంక్షేమ మంత్రి ఈశ్వరన్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు బిడ్డ కవిత గారు గెలుపోవటం సహజం రాజకీయంలో, ఓడిపోతే పక్కకు పోయేటోళ్ళు కాదు, మన వెంటనే ఉంటారు. అభివృద్ధిలో వారి సహకారం ఉంటుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బిడ్డ, ఎలవెల్లో వారి సహకారం ఉంటుంది. గతంలో ఉద్యమకాలంలో 13 సంవత్సరాలు ఎలాంటి పదవి లేకుండా పోరాడిన వాళ్ళు, ఈ యొక్క 5 సంవత్సరాలు పదవి లేనంత మాత్రం ఇంకకపోయలేదు. ప్రభుత్వం మనదే, అందుకోసం ఎంపీ గారి సహకారం, స్థానిక నాయకులు సహకారం తీసుకొని తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ మా వెనంటి ఉన్న వార్డు సందర్శనలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అత్తగారి తల్లి 70 75 ఏళ్ళ
స్వతంత్రం వచ్చి ఏదో కొట్టుకుపోతుంది లెక్క కదమ్మా, పిట్టగుడ్డ లెక్క కట్టి దానికి లెక్క లేదు. అది రాజకీయంలో చెప్తాం.